శ్రీగురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. ఈరోజు నేటి పంచాంగంలో శ్రీ వికారనామ సంవత్సరం ఆషాఢ మాసం 28/7/2019 ఆదివారం. ఈరోజు బహుళ ఏకాదశి రాత్రి 6:44 వరకు ఉంది. రోహిణి నక్షత్రం రాత్రి 7:11 వరకు ఉంది. వృద్ధియోగం ఉదయం 6:25 వరకు, ద్రవయోగం తెల్లవారుజాము 4:22 వరకు ఉంది. భవకరణం ఉదయం 7:23 వరకు, వర్జం ఉదయం 11:23 లాగా అయితే 12:58 వరకు ఉంది. మళ్ళీ తిరిగి వర్జం రాత్రి 12:42 లాగా అయితే 2:14 వరకు ఉంది. అమృతకాలం మధ్యాహ్నం 4:08 లాగా అయితే 5:43 వరకు ఉంది. ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 4:52 లాగా అయితే 5:43 వరకు ఉంది. ఈరోజు ఏకాదశి, వేడి గాలి మబ్బులతో కూడినటువంటి వాతావరణం ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక నేటి గ్రహస్థితిని చూసినట్టయితే రవి పుష్యమి 3వ పాదంలోను, చంద్రుడు వృషభ రాశిలోను సంచరిస్తున్నారు. కుజుడు ఆశ్లేష 2వ పాదంలోను, బుధుడు పునర్వసు 4వ పాదంలోను సంచరిస్తున్నాడు. గురుడు జ్యేష్ఠ 2వ పాదంలోను, శుక్రుడు పుష్యమి 2వ పాదంలో రాత్రి 10:44 ప్రవేశించి సంచరిస్తున్నాడు. శని పూర్వాషాఢ 3వ పాదంలోను, రాహువు పునర్వసు మొదటి పాదంలోను, కేతువు పూర్వాషాఢ 3వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. నేటి సుముహూర్తాలను చూసినట్టయితే 28వ తేదీ ఆదివారం ఏకాదశి, రోహిణి నక్షత్రంలో అన్నప్రాసన చేసుకునే నిమిత్తం సింహలగ్నంలో ఉదయం 8:38 కన్యాలగ్నంలో ఉదయం 10:11 శుభ సమయాలు నిర్దేశించబడ్డాయి. ఇక ప్రయాణం నిమిత్తం వృశ్చిక లగ్నంలో మధ్యాహ్నం 2 గంటలకి, మీనలగ్నంలో రాత్రి 9:41 మేషలగ్నంలో రాత్రి 12:08 సుముహూర్తాలు నిర్ణయించబడ్డాయి. కాబట్టి ఇవి అవసరం ఉన్నవారు ఉపయోగించుకోవచ్చు. ఇక నేటి రాశి ఫలితాలను చూసినట్టయితే ముందుగా మేషరాశి. మేషరాశి వ్యక్తులకి మరి రోజంతా కూడా అత్యంత అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. చేసేటువంటి ప్రతి పని కూడా నిజాయితీతో నిబద్ధతతో చేయగలుగుతారు. చేసేటువంటి పని చిన్నదైనా కూడా మరి ఎక్కువ లాభాలను ఆర్జించడం ఈరోజు యొక్క ప్రత్యేకత. ఎంతో కష్టపడి చేసిన రోజును కూడా రానటువంటి ఆదాయం మరి ఈరోజు చాలా చిన్న పనికే మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అన్ని వర్గాల నుంచి మీకు చాలా చక్కటి సపోర్ట్ లభించడంతో మీరు అన్ని పనులు కూడా ఈరోజు సక్రమంగా పూర్తి చేసుకోగలుగుతారు. మీ మాటకి విలువ పెరుగుతుంది. మీరు చేసేటువంటి ప్రతి పని విజయవంతం అవుతుంది. అభివృద్ధి పదం వైపు నడిచేందుకు మీరు వేసేటువంటి బాటలన్నీ కూడా చాలా చక్కగా ఈరోజు విజయవంతం అవుతాయి. అభివృద్ధి పదంలో నడిచేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ముఖ్యంగా విద్యా సంబంధమైన విషయాలకి ఎక్కువ ప్రాముఖ్యతని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. విద్యాలయాలను సందర్శించడం, దేవాలయాలను సందర్శించడం, అన్నదాన పథకాలు, వృద్ధాశ్రమాలు వంటి వాటికి, సేవా సంస్థలకి కొంత సొమ్ముని డొనేషన్గా ప్రకటించడం వంటి కార్యక్రమాలు ఈరోజు చేసేటువంటి అవకాశం ఉంది. దాన ధర్మాలు చేయటంలో ఈరోజు ప్రాధాన్యతని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని పొందుతారు. శారీరక శ్రమ తగ్గుతుంది. అన్నింటా కూడా మీకు ఎదురు లేనటువంటి మంచి కీర్తి ప్రతిష్టలు ఈరోజు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంటా బయట కూడా మీకు పూర్తి సహాయ సహకారాలు పూర్తిగా అందడంతో ఈరోజు చాలా ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో మీ యొక్క కాలం గడుస్తుంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు పొందుతారు. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులు కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వ్యక్తులకి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి శుభ సమయంగా చెప్పుకోవచ్చు. కానీ నిర్ణయాలు తీసుకోవడంలో తటపటాయింపు కొనసాగుతుంది. ధైర్యం తగ్గుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకోవడంలో మరి కొంతమంది వ్యక్తుల సహాయ సహకారాలు పొందేటువంటి అవకాశం గోచరిస్తోంది. మానసిక ధైర్యం తగ్గడం వల్ల కొత్త నిర్ణయాలు తీసుకోవడంలో కాస్త ఇబ్బందులకు గురవుతారు. సక్రమమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో, అవునో కాదో తేల్చుకోవడంలో కాస్త మానసిక భ్రాంతికి గురయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. శారీరక పోషణకి ఎక్కువ విలువనిచ్చేటువంటి అవకాశం ఉంది. శారీరక సౌందర్యానికి కావాల్సినటువంటి సామాగ్రి కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. ఆలోచనలు పదే పదే ఉండడం, ఒకే విషయానికి సంబంధించి 2-3 రకాలైనటువంటి ఆలోచనలు ఆలోచించడం, తద్వారా వాటి విషయాల్లో తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో మరి వాయిదా వేయడం లాంటివి జరిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. అయినప్పటికీ కూడా ధనాదాయం విషయంలో పూర్తి పట్టు సాధించడంతో మీకు రావాల్సినటువంటి ఆదాయ మార్గాలన్నీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండడంతో వీటిలన్నింటినీ కూడా అధిగమించి మీరు మీ యొక్క కార్యక్రమాలను విజయవంతం చేసుకోగలుగుతారు. ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తుంది. అన్నింటా కూడా కుటుంబ బంధుమిత్ర సహకారం పూర్తిగా లభించడంతో మీరు చేసేటువంటి ప్రతి పని కూడా చాలా చక్కగా విజయవంతం అవుతుంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల వ్యక్తులకు కూడా ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వ్యక్తులకి మరి ఈ రోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు కానవస్తున్నాయి. ఈ రోజంతా కూడా అధిక ధన వ్యయంతో కూడినటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఆదాయం విషయంలో సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీకు వచ్చే ఆదాయం కన్నా ఈరోజు పెట్టే ఖర్చులు విపరీతంగా పెరగడంతో సమస్యల వలయంలో చిక్కుకునేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఆరోగ్యం విషయంలో కూడా మరి కొన్ని సమస్యలు ఎదుర్కోవాలని రావచ్చు. ముఖ్యంగా ఎడం వైపు అవయవాలకి కొన్ని సమస్యలు ఉత్పన్నం కావచ్చు. తద్వారా ఆసుపత్రి దర్శనం, మందులు వేసుకోవడం లాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది స్త్రీలు లేదా పిల్లల ఆరోగ్యం కూడా మిమ్మల్ని ఈరోజు ఇబ్బందికి గురి చేసేటువంటి పరిస్థితి కానవస్తోంది. మనోనిబ్బరం తగ్గుతుంది, మానసిక ఆందోళన పెరుగుతుంది, శారీరక శ్రమ పెరుగుతుంది. ఎంత కష్టపడ్డా తగిన ప్రతిఫలం రాలేదనేటువంటి బాధ మీలో వ్యక్తమవుతుంది. ఆర్థిక మోసాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. చోరభయానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. విలువైనటువంటి వస్తువులను పోగొట్టుకునేటువంటి, జారు విడుచుకునేటువంటి, ప్రయాణాల్లో జారు విడుచుకునేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మీ యొక్క ప్రతిస్పందన ఏర్పాటు చేసుకుంటే మంచిది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు సైతం ఈరోజు పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వ్యక్తులకు ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సుదినంగా చెప్పుకోవచ్చు. చేసేటువంటి ప్రతి పని కూడా నిశ్చయంగా నిబద్ధతతో ఉండడంతో, నిజాయితీగా ఉండడంతో చాలా ఖచ్చితమైనటువంటి మంచి శుభ ఫలితాలను ఈరోజు పొందగలుగుతారు. మంచి ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీరు ఈ మంచి లాభాల స్వీకరణ ఈ రోజున చేయగలుగుతారు. సౌందర్య పోషణ, సౌందర్య సామాగ్రి కొనుగోలు వంటి విషయాల్లో ఎక్కువ ఉత్సాహం చూపిస్తారు. ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులన్నీ కూడా మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యం పెరుగుతుంది. అభివృద్ధి పదంలో నడుస్తారు. అన్నింటా కూడా మీకు ఎదురులేని, తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించుకోగలుగుతారు. నూతన రాజకీయ పదవి యోగం లభించేటువంటి అవకాశం ఉంది. కొత్త వ్యక్తుల సహకారంతో నూతన కార్యక్రమాల రూపకల్పన విజయవంతం అవుతుంది. అన్నింటా కూడా విజయం సాధించే దిశగా మీ యొక్క ప్రయాణం ఈరోజు చాలా చక్కగా కొనసాగుతుంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కొనసాగుతాయి. ఇతర రంగాల్లో పనిచేసిన స్త్రీ పురుషులు అందరికీ కూడా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వ్యక్తులకి ఈరోజు అత్యద్భుతమైనటువంటి మంచి శుభయోగ కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరమైనటువంటి విషయాల్లో ఎక్కువ ప్రాధాన్యత ఈరోజు ఇవ్వబడుతుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలనేటువంటి మీ యొక్క కోరిక నెరవేరుతుంది. నూతన ఉద్యోగ లాభం నెరవేరుతుంది. ముఖ్యంగా నిరుద్యోగులకి మరి ఈరోజు నూతన ఉద్యోగ లాభం జరుగుతుంది. నూతన ఉద్యోగార్థులు దరఖాస్తులు చేసుకోవడానికి వంటి కార్యక్రమాలు చేసుకోవడానికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సుదినంగా చెప్పుకోవచ్చు. నూతన వ్యాపార ప్రారంభాలకు సంబంధించిన అనుమతులన్నీ కూడా మీకు ఈరోజు వచ్చేటువంటి అవకాశం గోచరిస్తుంది. శారీరక మానసిక ధైర్యాన్ని పెంపొందించుకుంటారు. అభివృద్ధి పదంలో నడుస్తారు. అన్నింటా కూడా విజయం సాధించే దిశగా మీ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. నూతన రాజకీయ పదవి యోగాన్ని పొందేటువంటి అవకాశం ఈరోజు ఖచ్చితంగా లభిస్తుంది. ఇంటా బయట కూడా సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. భార్యాపుత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. అన్నింటా కూడా విజయం సాధిస్తారు. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు సైతం ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వంటి వారికి ఈరోజు అనుకూలమైన మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి కన్యారాశి. కన్యా రాశి వ్యక్తులకి ఈ రోజు చాలా అత్యద్భుతమైనటువంటి మంచి యోగ కాలంగా చెప్పుకోవచ్చు. అనుకూలమైనటువంటి నిర్ణయాలతో ఈ రోజు చాలా ముందుకి కొనసాగగలుగుతారు. ముఖ్యంగా పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తారు. తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి చర స్థిరాస్తుల విషయాల్లో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడేలాగా ప్రయత్నాలు కొనసాగిస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనేటువంటి మీ యొక్క కోరిక నెరవేరుతుంది. విదేశీ ప్రయాణాలు చేసేటువంటి వ్యక్తులకి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజు. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్కి సంబంధించి దరఖాస్తులకు సంబంధించి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా ఈరోజు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని, మానసిక ఆనందాన్ని పొందుతారు. కుటుంబ గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో భార్య భర్త పిల్లల మధ్య మంచి సహకార ధోరణితోటి ఈరోజు చాలా చక్కగా మంచి విందు వినోద కాలక్షేపంతో కార్యక్రమాలను ప్లాన్ చేసుకుంటారు. మృష్టాన్న భోజనం చేస్తారు. చక్కటి తీపి పదార్థాలతో కూడినటువంటి ఆనందకరమైనటువంటి మంచి భోజనం చేయగలుగుతారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొనేటువంటి శుభకార్యాల నిమిత్తం చేసేటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనేటువంటి అవకాశం లభిస్తుంది. సాధారణ విద్యా వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు వెలువడేటువంటి అవకాశం ఉంది. ఇతర రంగాల్లో పనిచేసిన ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి స్త్రీ పురుషులందరికీ కూడా మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వ్యక్తులకి మరి ఈరోజు ఏమాత్రం అనుకూలమైనటువంటి సమయంగా లేదు. అన్నింటా కూడా వ్యతిరేక ఫలితాలు కానవస్తున్నాయి. ధైర్యం తగ్గుతుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. అభివృద్ధి నిరోధకంగా ఉంటుంది. చేసేటువంటి ప్రతి పని కూడా మరి మీకు సాటిస్ఫాక్షన్ లేకుండా చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ప్రతి విషయంలోని వ్యతిరేక భావనల మధ్య కొట్టుమిట్టాడుతూ మీ యొక్క కార్యక్రమాల రూపకల్పన చేసుకోగలుగుతారు. అవన్నీ కూడా మధ్యలో ఆపేసి మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుంది. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాల్లో వ్యతిరేక భావనలు వ్యక్తమవుతాయి. వాహనాలు మొరాయించడం లాంటి పనులతోటి ఇబ్బందులకు గురవుతారు. వాహన ప్రమాదాలు కానీ జంతు ప్రమాదాలు కానీ జరగడానికి అవకాశం కనబడుతుంది. కీటక ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి వాటి పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు పిల్లల ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకి గురి చేసేటువంటి పరిస్థితి కూడా కానవస్తుంది. ఆసుపత్రి సందర్శనం, మందులు వేసుకోవడం లాంటి పనులు చేయాల్సినటువంటి పరిస్థితి కానవస్తుంది. అభివృద్ధి నిరోధకంగా ఉండేటువంటి అవకాశం గోచరిస్తోంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ మరి ఈరోజు పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఆదాయ మార్గాలన్నీ కూడా మరి మూసుకుపోవడంతో సమస్యలు ఉత్పన్నం కావచ్చు. ఆరోగ్యం కూడా సహకరించకపోవచ్చు. ఇతర రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు కూడా ఈరోజు పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలతోటి మంచి నిర్ణయాలతోటి చాలా ఉత్సాహంగా భరితమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సహాయ సహకారాలు చాలా చక్కగా లభించడం, కుటుంబ వాతావరణం చాలా చక్కగా గడుస్తుంది. బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. భాగస్వామి పక్షాలతో చేసేటువంటి నిర్ణయాలన్నీ కూడా చర్చలన్నీ కూడా మీకు అనుకూలంగా మారి మరింత ఉత్సాహాన్ని సమకూర్చుకోగలుగుతారు. ముఖ్యంగా బ్రహ్మచారులకి ఈరోజు మరి వివాహ ప్రయత్నాలు సానుకూలమయ్యేటువంటి దిశగా కొన్ని చేసేటువంటి ప్రయత్నాలు సమకూరుతాయి. అభివృద్ధి పదంలో నడుస్తారు. భార్యాభర్త పిల్లలు కలిసి విందు వినోద కాలక్షేపం చేస్తూ ఈరోజు చాలా చక్కగా మంచి వాతావరణాన్ని పొందగలుగుతారు. సాధారణ విద్యా వ్యాపార రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు మంచి శుభఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల వ్యక్తులకు కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనురాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా మరి వ్యతిరేక భావనలు కలుగుతున్నాయి. చేసేటువంటి ప్రతి పని కూడా వాయిదా వేయాల్సిన పరిస్థితి ఎదురు కావచ్చు. శత్రు భయం పెరుగుతుంది. శత్రువుల సమస్యలతోటి వాటిని ఎదుర్కోవడానికి తగిన ప్రణాళికలు వేయడంలో విఫలమయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. మీకు వ్యతిరేకంగా కొన్ని సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంది. పోలీసు కోర్టు కేసుల్లో మీకు వ్యతిరేకమైనటువంటి సాక్ష్యాలు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. మనోబలం తగ్గుతుంది, శారీరకంగా శ్రమ పెరుగుతుంది, అభివృద్ధి నిరోధకంగా ఉండేటువంటి అవకాశం గోచరిస్తోంది. ధనాదాయం క్షీణించేటువంటి అవకాశం గోచరిస్తోంది, రుణభయం పెరిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్య విషయంలో సమస్యలు ఉత్పన్నం కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల ఆరోగ్యం ఇబ్బందులు గురి కావచ్చు, తద్వారా ఆసుపత్రి దర్శనం చేయాల్సిన పరిస్థితి రావచ్చు. ఆధ్యాత్మిక భావనల పట్ల ఎక్కువ ఆకర్షితులయ్యేటువంటి అవకాశం ఉంది, దైవ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం గోచరిస్తోంది. భవిష్యత్తు విషయాల పట్ల ఎక్కువ ఉత్సుకత చూపించేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య, వైద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు సామాన్య ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వ్యక్తులకి ఈరోజు చాలా అనుకూలమైన శుభ సమయంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యం పెరుగుతుంది, మానసిక శక్తి పెరుగుతుంది, అభివృద్ధి పదంలో నడుస్తారు, అన్నింటా కూడా విజయం సాధిస్తారు. అనూహ్యమైనటువంటి విజయాలు మీ సొంతం చేసుకునేటువంటి దిశగా మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి, అభివృద్ధి పదంలో నడుస్తారు. సంతానపరమైనటువంటి విషయాలు ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అవకాశం ఉంది. సంతానం దూరంగా ఉండేటువంటి వ్యక్తులు సంతానాన్ని కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సంతానం దగ్గర నుంచి మీకు అనుకూలమైనటువంటి మంచి అనుకూలమైన నిర్ణయాలు వెలువడేటువంటి అవకాశం ఉంది. విదేశ ప్రయాణాలు చేసేటువంటి వ్యక్తులకి ఈరోజు చాలా అనుకూలం, దూర ప్రాంత ప్రయాణాలు చేసేటువంటి వ్యక్తులకి చాలా అనుకూలంగా ఉంది. స్త్రీ దేవత ఆరాధన పట్ల ఎక్కువ ఉత్సాహం చూపించేటువంటి అవకాశం గోచరిస్తోంది. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలుగుతుంది, మనోధైర్యం పెరుగుతుంది, శారీరక శ్రమ తగ్గుతుంది, అన్నింటా కూడా విజయాల పరంపర కొనసాగేటువంటి అవకాశం ఉంది. ధనాదాయం పూర్తిగా అనుకూలంగా ఉండడంతో మీరు చేసేటువంటి ప్రతి పనులు కూడా మరి సఫలీకృతం అవుతాయి. ఆరోగ్యం కూడా పూర్తిగా సహకరించడంతో మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చాలా సక్రమంగా నెరవేరేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు అనుకూలమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అనుకూలమైన శుభ సమయంగా చెప్పుకోవచ్చు. ఈరోజు చాలా చక్కటి గృహ వాతావరణంలో మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా ఆనందంగా రూపకల్పన చేసుకోగలుగుతారు. మనోధైర్యం పెరుగుతుంది, మానసిక ఆనందం పెరుగుతుంది, సర్వశక్తి మంతులుగా మీ యొక్క కార్యక్రమాలను రూపుదిద్దుకుంటాయి. నూతన గృహ నిర్మాణానికి సంబంధించి కానీ, గృహంలో మార్పు చేర్పులకు సంబంధించి కానీ మీరు చేసుకున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమైనటువంటి దిశగా మీ ప్రయత్నాలు నెరవేరుతాయి. గృహంలో నూతన వస్తు సంచయాన్ని పెంపొందించుకుంటారు. విదేశీ వస్తువులు బహుమానంగా లభించవచ్చు, మనోధైర్యం పెరుగుతుంది, వాహన సౌకర్యం పెరుగుతుంది. వాహనాలు మార్పులు చేర్పులకు సంబంధించి మీ యొక్క నిర్ణయాలన్నీ కూడా అమలు చేసుకునే దిశగా ప్రయత్నం చేస్తారు. తల్లిగారి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. ఆమె నుండి వచ్చినటువంటి స్థిరాస్తుల విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు చేయబడేటువంటి అవకాశం గోచరిస్తోంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి మీన రాశి. మీన రాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా కఠినమైనటువంటి నిర్ణయాలతో కూడినటువంటి సమస్యల స్వాగతం పలుకుతుంది. అయినా మీరు వాటినన్నింటినీ కూడా ఛేదించి ధైర్య సాహసాలతో మీ యొక్క నిర్ణయాలని అమలుపరచడం ద్వారా ఆ సమస్యల నుంచి గట్టెక్కి మీరు ఎంతో ఉత్సాహంతో ఈరోజు ముందుకు సాగగలిగేటువంటి ప్రయత్నం చేస్తారు. సోదర సోదరీమణుల కార్యక్రమాల్లో ఎక్కువగా ప్రాముఖ్యతని సంతరించుకునేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక ఆనందాన్ని పొందుతారు. భార్యాపుత్రుల సహకారంతో మరి ఈరోజంతా కూడా చాలా చక్కటి మంచి గృహ వాతావరణాన్ని పొందగలుగుతారు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. బంధుమిత్రులకు సహకారం పూర్తిగా లభిస్తుంది. ధనాదాయం విషయంలో మీకు ఏమాత్రం లోటు లేదు, తద్వారా మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా పూర్తిగా సహకరిస్తుంది, అభివృద్ధి పదంలో నడిచేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి శుభ ఫలితాలు కొనసాగుతాయి.